ముమ్మిడి వారం ఐపోలవరం సబ్స్టేషన్ ఉంది, 11 KV గుత్తిందీవి నుండి గోదావరి మీదుగా భైరవ లంక, గుగ్గుల లంక రెండు టవర్ల మీదుగా సుమారు 800 మీటర్ల గోదావరి దాటి ఉన్న వైర్లు కొత్త కొంతకాలంగా సాగిపోవడంతో గోదావరి మీదుగా ప్రయాణించే పడవలకు తగిలి ప్రమాదం జరగకుండా యుద్ధ ప్రాతిపదికపై సుమారు 4 లక్షల ఖర్చుతో పశ్చిమ బెంగాల్ నుండి ప్రత్యేక నిపుణులు తీసుకొచ్చి హుటాహుటిన పనులు చేయించడం జరిగిందని ఐపోలవరం ఏఈ బెల్లప్ శ్రీనివాసరావు తెలిపారు. చిన్నప్పుడు అది పడవ మీద ప్రయాణం చేయడం వలన ఆ లైన్లకి కొద్దిగా పడవలు తగలడం వలన ఇబ్బంది పడుతున్నారు జనాలు. అది మా దృష్టికి రాగానే మేము యుద్ధ ప్రాతిపదిక మీద ఇది మా డిఈ గారికి ప్రపోజ్ చేసి మా డిఈ గారు శాంక్షన్ ఇవ్వడం వలన ఆ కాంట్రాక్టర్ మాకు తమిళనాడు నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి మనుషులు తీసుకొచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నాం గత 3 రోజుల నుంచి. ఇది చేయడం వలన ప్రజలకి కొద్దిగా పడవల మీద దాటడం వలన ఏదైనా అపాయం జరగకుండా ఉంటుంది. అట్లాగే ఇది మొత్తం మా భైరవపాలెం, భైరవలంక అటు మగసాని తెప్ప, గోగులంక ఆల్టరేటింగ్ సప్లై స్టాండ్ బై లైన్ లేదు, అది కూడా పునరుద్ధరించి చేయడం జరుగుతుంది. దీనివలన ప్రజలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని మేము అనుకుంటున్నాం. అట్లాగే ఇక్కడ మన ఐపోలవరం మండలం అంతగాడికి కూడా మనకి 33 KV ఆల్టరేటింగ్ సప్లై లేదు, లేకపోవడం వలన మనకి కొద్దిగా ఇబ్బందికరంతో కూడింది. అయితే మా డిఈ గారు ప్రోత్సాహంతో శాంక్షన్ తీసుకుని సుమారు 30 లక్షల రూపాయలతో శాంక్షన్ చేయించాం. ముమ్మిడివారం సబ్స్టేషన్ నుంచి మన మురుమలకి అది ఆల్టరేటింగ్ రావడం వలన మన ప్రజలకి లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా, పవర్ కట్లు లేకుండా మనం నిరంతరం సప్లై ఇవ్వచ్చు. అట్లాగే చేపల చెరువుల నిమిత్తం లోడ్లు పెరగడం నిమిత్తం మనం ఏం చేసామంటే మనకున్న 5 మురుమల్లో ఉన్న 5 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ అన్ని 8 MVA కింద దాని యొక్క సామర్థ్యాన్ని పెంచుతున్నాం. అట్లాగే గుత్తిందీవి కూడా వరల్డ్ బ్యాంక్లో మా ఐరాదాటి వాళ్ళందరూ ఒక సబ్స్టేషన్ కూడా శాంక్షన్ ఇచ్చారు, అది కూడా త్వరలో పూర్తి చేస్తామని తెలియపరుస్తుంది. పండుగ పండుగ పండుగ.